సో బేసిక్ గా మీరు ఆర్ఎక్స్ స్టార్ట్ చేసి అంటే కొంతమంది ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు అనే దాని మీద పెద్ద డౌట్స్ ఉంటాయి బట్ యు బీన్ లైక్ డిఫరెంట్ కథలు చూజ్ చేసుకుంటూ కరెక్ట్ ట్రాక్ లోనే వచ్చారు బట్ కొన్ని ఫిలిం లైక్ ఎక్కడో దగ్గర కొంచెం వర్క్అౌట్ అవ్వలేదు అనిపించింది సో మీరే ఒప్పుకుంటున్నారు యా అంటే మిస్టేక్ నాదే కాబట్టి నేనే ఒప్పుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకుంది నేనే కదా బట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను కొన్ని నమ్మి చేశాను వాటిలో నాకు టోటల్గా అసలు ఏం వర్క్ అవ్వలేదు అన్నట్టు అది గుణాలో మంచి పేరు వచ్చింది నైంటీ ఎంఎల్ మంచి రీచ్ వచ్చింది డాన్సెస్కి దానికి గ్యాంగ్ లీడర్ రోల్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది సో దే హీన్ పాజిటివ్స్ అండ్ నేనేమి అంటే కుడ్ హ్ బీన్ బెటర్ డెఫినెట్లీ అంత పెద్ద హిట్ తర్వాత వాట్ ఈస్ ది ఇస్ బట్ నాకు నిజంగా ఆరక్షణ అంత పెద్ద హిట్ అదంతా నాకు నిజంగా మైండ్లోకి ఎక్కలేదు అది నాకేవో ఓకే డబ్బులు పోలేదు అండ్ కెరీర్ స్టార్ట్ అయింది ఇంతవరకే ఆలోచించాను నేను నెక్స్ట్ సినిమాలు తీస్తున్నారు ప్రొడ్యూసర్లు ఎవరు అంతకుమించి నాకు అసలు మైండ్లో లేకుండా వెళ్తూ వెళ్తూ నాకు అర్థమైంది ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత అన్ అంటే ఇప్పటికీ నాకు ఎవరైనా ఆర్ఎక్స్ యాక్చువల్లీ అంత పెద్ద హిట్ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందా మనకు తెలియలేదు అన్నట్టు అనుకున్నాం అయ్యారు బట్ డెఫినెట్లీ మనకి ఏదైనా చేస్తేనే మనం నేర్చుకుంటాం అండ్ మనకి సెట్ చేసి పెట్టడానికి ఎవరు లేరు మనం మనకు మనమే సెట్ చేసుకోవాలి బికాస్ వి నాట్ ఫ్రమ్ ఏ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో యా వి లెర్న్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వు బట్ వీ నెవర్ నో ఫ్యూచర్లో ఇంకేమైనా మిస్టేక్స్ రావచ్చు ఇంకా బట్ దట్స్ అ ప్రాసెస్ కదండి ప్రతి సినిమా ఆర్ఎక్స్ హండ్రెడ్ అయిపోతే ఇప్ప కిక్ ఏముంది రెండు రోజు అయినా నేనేమి రెండు రోజుల్లో మెగాస్టార్ అయిపోదాం అనుకోలేదు సో స్టెప్ బై స్టెప్ వెళ్తే వెళ్దాం